హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 21st August డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటి అని అంటే కనుక 21st August హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం ఈ వీడియోలో అనాలిసిస్ అయితే కనుక క్యారీ అవుట్ చేస్తామండి. ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి PDF కనుక కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క యాప్ వచ్చేసి LTX క్లాసెస్లో మీకు ఫ్రీ PDFs అనేటువంటి కోర్స్ ఉంటుంది. సో దట్స్ ఏ ఫ్రీ PDFs, యూ కెన్ గెట్ ఇట్ ఫర్ ఫ్రీ. మీరు ఆ PDFని అయితే కనుక ఈ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక యూ కెన్ డౌన్లోడ్ దట్ PDF అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రిఫరెన్స్ పర్పస్. ఎస్, ఓకేనా అండి? సో లెట్ అస్ సీ ద ఎజెండా. అందుకంటే ముందు మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ అయితే కనుక మనము ఫాలో అవుతున్నాము. సో దాని నుంచి మనం ఆర్టికల్స్ని అయితే తీసుకుని మనము ఇక్కడ అనాలిసిస్ అయితే చేస్తున్నాము. సో ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆర్టికల్ చూడండి. సుప్రీంకోర్ట్ రిఫ్యూజెస్ టు పర్మిట్ ఇథనేషియా ఫర్ ద ఏజ్డ్ కపుల్స్ కొమటోజ్ సన్. ఇది మనకి GS పేపర్ 2లో మనం కవర్ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద జపాన్ కండక్ట్ ద 2+2 డైలాగ్ విత్ ఫోకస్ ఆన్ ఇండో పసిఫిక్. సో ఇది మనకి GS పేపర్ 2 IR లో మనకి ఇండియా అండ్ జపాన్ బైలాటరల్ రిలేషన్స్ అండర్లో కవర్ చేయాలండి. ఎస్, ద థర్డ్ ఆర్టికల్, రేషన్ షాప్స్ టు బి నేమ్డ్ యాజ్ జన పోషణ్ కేంద్రాస్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇది GS పేపర్ 3 పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండర్లో మనం కవర్ చేస్తాము. దెన్ నెక్స్ట్ వన్, సెవరల్ స్కీమ్స్ ఇంప్లిమెంటెడ్ ఫర్ ద హ్యాండ్లూమ్ సెక్టార్. సో ఇది మనకి GS పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్లో మనం కవర్ చేయాలి. ట్రేడ్, డిఫెన్స్, కల్చరల్ టైస్ టు బీ ఇన్ ఫోకస్ డ్యూరింగ్ ద ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ టు పోలాండ్. సో పోలాండ్ యొక్క మన యొక్క ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ టు పోలాండ్ ఆర్టికల్ మనం చూడాలండి. ఇది GS పేపర్ 2 IR అండర్లో. IR అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మనం ఏంటంటే వీ హ్యావ్ టు కవర్ ఇట్. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్, ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ఇంపేస్ ఇండియా మలేషియా రైజ్ స్ట్రటిజిక్ పార్ట్నర్షిప్ డిస్కస్ ఎంట్రీ టు దట్ ఆఫ్ ద బ్రిక్స్ యాజ్ వెల్. సో ఇది మనకి GS పేపర్ 2 IR ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మలేషియా రిలేషన్స్. చైనాస్ క్సీ ప్రామిసెస్ ఏ స్ట్రాంగర్ ఫిజీ టైస్ విన్ ఏ వరల్డ్ ఆఫ్ టర్మాయిల్. ఇది మనకి GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం కవర్ చేసుకోవాలండి. ఆఫ్టర్ బ్యాక్లాష్ యూనియన్ గవర్నమెంట్ ఆర్డర్డ్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ లేటరల్ రిక్రూట్మెంట్. ఇది మనకి GS పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండర్లో మనం కవర్ చేస్తాం. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, ఏ గ్రౌండ్ ప్లాన్ ఫర్ సస్టైనబుల్ మాస్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి మనకి ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ GS పేపర్ 3 అండర్లో మనం దీన్ని కవర్ చేయాలండి. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రెండ్స్ దట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. నౌ లెట్ అస్ స్టార్ట్ విత్ ద డీటెయిల్డ్ డిస్కషన్. బట్ బిఫోర్ దట్, సో దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్. సో ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్ అండ్ యూ హ్యావ్ డిటర్మైన్డ్ టు డూ ద సివిల్ సర్వీసెస్ చేద్దాము అని మీరు ఫిక్స్ అయి ఉండుంటే కనుక, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్, సో దెన్ డెఫినెట్లీ ఆర్ కోర్సెస్ విల్ బీ ఏ గుడ్ స్టార్టింగ్ పాయింట్ అండి ఫర్ యూ. సో మీకు హోలిస్టిక్ ప్రిపరేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడానికి. సో మనకి ఏంటి అని అంటే కనుక UPSC జనరల్ స్టడీస్ బ్యాచెస్ అయితే కోర్సెస్ అయితే మనం అయితే రన్ చేస్తున్నాము. వేర్ వీఆర్ ఛార్జింగ్ అట్ 30,000 రూపీస్. సో మీకు ఇక్కడ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. APPSC గ్రూప్ 1 అండ్ TGPSC గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కూడా మన దగ్గర ఏంటంటే డెడికేటెడ్ కోర్స్ ఉంది. సో మీకు అది 25,000కే లభిస్తుందండి. అండ్ అలాగే గ్రూప్ 2 వాళ్ళకైతే కనుక 18,000కే మనకి ఇది లభిస్తుంది అన్నమాట. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క టీమ్ ఎక్స్పర్ట్ టీమ్తో మాట్లాడచ్చు. మీ విధమే మీకు డౌట్ ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుని మీకు నచ్చిన కోర్సులో మీరు జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ ఎన్రిచ్ చేసుకోవచ్చు. అండ్ అలాగనే మన వెబ్సైట్ వచ్చేసి www.ltxclasses.com ఈజ్ అవర్ వెబ్సైట్. ఎస్ ఫ్రెండ్స్, ఇది మనకి ఏంటి అంటే అలా కాకుండా ఆఫ్లైన్ ప్రిపరేషన్ మీరు ఒకవేళ ఇష్టపడుతూ ఉంటే కనుక వీ హ్యావ్ ద ఆఫ్లైన్ బ్రాంచ్ అట్ వైజాగ్లో అయితే కనుక మనకు ఉందండి. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ మనం ఏంటంటే ప్రొవైడ్ చేస్తున్నామన్నమాట. సో ఇది కూడా మీకు జనరల్ స్టడీస్ ప్లస్ CSAT అనేటువంటిది కవర్ చేయబడుతుంది. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 45,000 రూపీస్. ఇది మీకు అపాన్ డిస్కౌంట్ 35,000 రూపీస్కే మీకు అవైలబుల్లో ఉందండి. సో దీన్ని ఒకేసారి పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు EMI 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క టీంతో మాట్లాడి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకుని, సో దెన్ యూ కెన్ జాయిన్ ద కోర్సెస్. ఎస్ ఫ్రెండ్స్, సో దట్స్ ఇట్ అండి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ LTX క్లాసెస్. నౌ లెట్ అస్ స్టార్ట్ విత్ ద టుడేస్ డిస్కషన్. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రిఫ్యూజెస్ టు పర్మిట్ ఇథనేషియా ఫర్ ద ఏజ్డ్ కపుల్స్
కోమాటోజన్ సో అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. సో ఇదంతా కూడా మనకి దేని గురించి అంటే ఇథనేషియా గురించి అనమాట. సో ఇథనేషియా గురించి ఏంటి అని అంటే, సో వాళ్ళ యొక్క సన్ గురించి ఒక ఏజ్డ్ కపుల్ సుప్రీంకోర్టును అయితే కనుక అప్రోచ్ అయ్యారనమాట. సో హీ వాజ్ యాక్చువల్లీ ఇన్ ద కోమా స్టేజ్లో అయితే ఉన్నారు మనకి ఈ పర్టికులర్ వాళ్ళ యొక్క సన్ మనకి. సో నౌ ఇప్పుడు తనకి ఇథనేషియా పర్మిట్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టుని రిక్వెస్ట్ అయితే చేశారు. బట్ హౌఎవర్ సుప్రీంకోర్ట్ రిఫ్యూజ్డ్ టు డూ ఇట్. సుప్రీంకోర్ట్ రిఫ్యూజ్డ్ టు డూ ఇట్ అనమాట. సో అయితే ఒప్పుకోలేదండి, యాక్సెప్ట్ చేయలేదన్నమాట, వీళ్ళ యొక్క పిటిషన్ని యాక్సెప్ట్ చేయలేదు. అసలు ఇథనేషియా అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇథనేషియా, ఇథనేషియా అంటే ఏంటి అని అంటే కనుక, ఒక పర్టికులర్ పర్సన్ యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆ పర్టికులర్ పర్సన్ సో ఎనీ సమ్ డేంజరస్ డిసీజ్తో కానీ లేకపోతే కనుక లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్తో కానీ బాధపడుతూ ఉంటే కనుక తన యొక్క సఫరింగ్ని ఆపడానికి మనం ఏం చేస్తాము అని అంటే ఈ యొక్క ఇథనేషియా అనేటువంటి ప్రాసెస్ని మనం ఫాలో అవుతాం. సో తద్వారా వీ లెట్ హిమ్ ఆర్ హెర్ టు డై. దీంట్లో మనకి రెండు ఇథనేషియాస్ ఉంటాయి. ఒకటి ప్యాసివ్ ఇథనేషియా అంటారు, ప్యాసివ్ ఇథనేషియా. రెండోది యాక్టివ్ ఇథనేషియా. ప్యాసివ్ ఇథనేషియా అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇథనేషియా అంటే అర్థం ఏంటంటే, ప్యాసివ్ ఇథనేషియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ అనేటువంటి ఒక పర్సన్ ఉన్నారు. ఎక్స్ అనేటువంటి పర్సన్ వెరీ సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ తోటి బాధపడుతున్నారు, హీఈ్ సఫరింగ్. ఓకే, సో తనకి మెడికేషన్ కూడా ఇస్తున్నాము, బట్ ఇఫ్ దట్ మెడికేషన్ డజంట్ హెల్ప్ టు ఇంప్రూవ్ హీజ్ సిచ్యువేషన్ అండ్ హీఈ్ సఫరింగ్ ఎ లాట్, సో దెన్ ఏంటి అని అంటే అలాంటప్పుడు ఇంకా తన యొక్క బాధను మనం చూడలేక ఏంటి అని అంటే కనుక, సో వీ లెట్ హిమ్ డై. బట్ ద వే హౌ వీ లెట్ హిమ్ డై ఈజ్ సంథింగ్ డిఫరెంట్ హియర్. సో ఎలా అంటే, తనకి ఇచ్చేటువంటి మెడికేషన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఆపేస్తారనమాట. ఓకే, అంటే ఇంకా ఫర్దర్గా ఎటువంటి మెడికేషన్ ఇవ్వరు. సో ఆ యొక్క మెడికేషన్ ఇవ్వకపోవడం వలన మనకి ఏమవుతుందంటే ఆ పర్సన్ స్లోలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సో హీ విల్ బీ సబ్జెక్టెడ్ టు డై, సో చనిపోతారు. అంటే ఆ విధంగా మనం ఏంటంటే తన యొక్క సఫరింగ్స్ని మనము ఆపడానికి మనం చేసేటువంటి ప్రయత్నం ఇది. దిస్ ఈజ్ ప్యాసివ్ ఎథనేషియా. ప్యాసివ్ ఎథనేషియాలో ఏం చేస్తాము, ఇచ్చేటువంటి మెడికేషన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఆపేస్తారు. సో ఎందుకు, ఎప్పుడు, అన్సర్టెన్ కండిషన్స్, అంటే ఇంకా మెడికేషన్ ఇచ్చినా కూడా ఇంకెటువంటి ఇంప్రూవ్మెంటు ఉండదు. సో ఓకే, ఇంకా వేరే లాస్ట్ ఆల్టర్నేటివ్స్ కూడా ఇంకేమీ లేవు ఇంక ఈ పర్సన్కి. సో ఈ పర్సన్ ఇంక చనిపోవడం ఒక్కటే ఇంక ఇది ఇంకా అలాంటి ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో ఏం చేస్తారు అని అంటే, ఇంకా తన యొక్క సఫరింగ్ని చూడలేక సో తన యొక్క బాధని తన అంతలా భరిస్తూ ఉంటే కనుక చూడలేక ఏం చేస్తారు అని అంటే కనుక ప్యాసివ్ ఇథనేషియా అంటారు. బట్ అలా కాకుండా యాక్టివ్ ఇథనేషియా అంటే అర్థం ఏంటంటే, సో యాక్టివ్ ఇథనేషియాలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇదే పర్సన్కి ఇప్పుడు ఇంతకుముందు మెడికేషన్ ఆపేసాం కదా, బట్ ఇప్పుడు మెడికేషన్ ఆపేయమన్నమాట, ఒక ఎక్స్ట్రా లీథల్ ఇంజెక్షన్ ఇస్తారు. అంటే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తారు అని అంటే కనుక, అంటే ఒక లీథల్ ఇంజెక్షన్ ఇస్తారు. ఆ లీథల్ ఇంజెక్షన్ ఏం చేస్తుంది అని అంటే కనుక, సో ఇట్ విల్ లెట్ దట్ పర్టికులర్ పర్సన్ డై. ఐ హోప్ యు ఆర్ క్లియర్, రైట్? ఆ పర్టికులర్ పర్సన్కి ఈ ఇంజెక్షన్ అనేటువంటిది ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక, సో తను ఆ యొక్క ఇంజెక్షన్ ఏం చేస్తుంది అని అంటే ఆ పర్సన్లో ఉన్నటువంటి ప్రాణాన్ని మనకి తీసేస్తుంది. దట్ ఈజ్ వాట్ ఈజ్ యాక్టివ్ ఇథనేషియా, అంటే చనిపోయేలా చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో దెర్ ఆర్ టూ వేస్ హియర్. పాయింట్ నెంబర్ వన్, ఇంకా ఆ పర్టికులర్ పర్సన్ యొక్క సఫరింగ్ని చూడలేక సో మనకేంటి అని అంటే కనుక, ఆ పర్టికులర్ పర్సన్కి సో మనము ఇచ్చేటువంటి ఇప్పటిదాకా జరిగేటువంటి మెడికేషన్ని ఆపేయమని చెప్పేసి అంటే కనుక దట్ ఈస్ ప్యాసివ్ ఇథనేషియా. ఇంకా మెడికేషన్ రిసీవ్ అవ్వకపోతే ఏమవుతారు, ఆ పర్టికులర్ పర్సన్ ఇంకో పీరియడ్ ఆఫ్ టైం చనిపోతారు ఇంకా. అలాగే యాక్టివ్ ఇథనేషియాలో ఏం జరుగుతుంది, యాక్టివ్ ఇథనేషియాలో ఎక్స్టర్నల్గా మనమే ఏదో ఒక లీథల్ ఇంజెక్షన్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది, తద్వారా ఆ పర్టికులర్ పర్సన్ మనకి చనిపోతారు. అంటే ఆ విధంగా తన యొక్క సఫరింగ్ అనేటువంటి వాటిని మనం ఆపచ్చు అన్న ఉద్దేశంతో ఇట్ ఈజ్ బేసికల్లీ డన్ ఫర్ ద గుడ్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్ ఓన్లీ. ఓకే, క్లియర్, రైట్? మన కంట్రీలో ప్యాసివ్ ఇథనేషియా మాత్రమే లీగల్ అండి. అంటే ఏంటంటే, ఇంక ఈ ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో మనము ట్రీట్మెంట్ని ఆపేస్తాం,
సో ట్రీట్మెంట్ ఇంకా ఫర్దర్గా చెయ్యమన్నమాట. ఆ మెడికేషన్ ఏవైతే ఇవ్వాలో మనం ఇవ్వమన్నమాట, ఇంకా దట్ ఈజ్ అలౌడ్. బట్ కానీ యాక్టివ్ ఎథనేషియా ఈజ్ ఇల్లీగల్. యాక్టివ్ ఎథనేషియా అంటే ఎక్స్టర్నల్గా ఒక లీథల్ ఇంజెక్షన్, ఒక పాయిజనస్ ఇంజెక్షన్ ఇవ్వటము ఇలాంటివి కంప్లీట్లీ నాట్ లీగల్ ఇన్ అవర్ కంట్రీ. సో వాట్ ఈజ్ లీగల్? ఓన్లీ ప్యాసివ్ ఎథనేషియా ఈజ్ లీగల్. సో నవ్వు ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఈ యొక్క ఏజ్డ్ కపుల్ అయితే కనుక వాళ్ళ యొక్క అబ్బాయి గురించి సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారనమాట. సో సుప్రీంకోర్టులో వాళ్ళ అబ్బాయి గురించి చెప్తున్నారు, ఇలా 11 సంవత్సరాల నుంచి ఈ పర్టికులర్ పర్సన్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కోమాటోస్ సిచ్యువేషన్, కోమాటోస్ అంటే వన్ టైప్ ఆఫ్ కోమా అనమాట, విచ్ రిలేటెడ్ టు కోమా. సో ఈ కోమా స్టేజ్లో ఉన్నారు ఇప్పటిదాకా, గత 11 సంవత్సరాలుగా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అయితే కనుక లేదు మాకు. సో దెన్ మా యొక్క ఫైనాన్షియల్ రిసోర్సెస్ అన్నీ కూడా అయిపోయాయి. సో మేము కూడా ఇంకా మా పరిస్థితులు కూడా చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి అయితే మాది కూడా ఉంది. కాబట్టి మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ఇప్పుడు మా అబ్బాయికి ఈ ప్యాసివ్ ఎథనేషియాని ఇది చేస్తారు చెయ్యమని చెప్పి పర్మిషన్ అడుగుతున్నారన్నమాట. క్లియర్ కదండి? అంటే ఏంటంటే ఇంకా మెడికేషన్ ఇవ్వరు ఇంకిక్కడి నుంచి. సో మెడికేషన్ ఇవ్వకపోతే ఏమవుతుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ పర్టికులర్ వాళ్ళ యొక్క అబ్బాయి ఏం మనకి అలా చనిపోతారనమాట. సో తద్వారా తన యొక్క సఫరింగ్ని మనం అయితే కనుక ఎండ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో సో వాళ్ళ యొక్క పేరెంట్స్ వెళ్ళి ఆ యొక్క పర్సన్ని సుప్రీంకోర్టులో రిక్వెస్ట్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. ఎస్ అండి, ఈ పర్టికులర్ పర్సన్ మనకి ఏంటి అని అంటే కనుక, ఓకే, సో 4th ఫ్లోర్ ఆఫ్ ఏ బిల్డింగ్ నుంచి అయితే కనుక పడిపోయారట. పడిపోవడం వలన తన యొక్క హెడ్కి విపరీతమైన ఇంజ్యూరీస్ అయితే జరిగాయట. సో దాని మూలాన మనకి ఏంటి అని అంటే, నవ్ కంప్లీట్లీ హీ వాజ్ ఇన్ ద కొమటో సిచ్యువేషన్. సో అయితే ఫుడ్ పైప్ ద్వారా, దీని ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఫుడ్ అది కూడా తీసుకుంటున్నారు, కన్జ్యూమ్ అయితే చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ సన్. సో నవ్ సుప్రీంకోర్ట్ సెడ్ దట్ నో, సో ప్యాసివ్ ఎథనేషియా ఎంప్లాయ్ చేయడం కుదరదు, మెడికేషన్ ఆపడం కుదరదు అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు అయితే చాలా క్లియర్గా చెప్పారండి. ఓకేనా? సుప్రీంకోర్ట్ ఈజ్ వెరీ క్లియర్లీ సెడ్ దాట్ సో పర్మిషన్ విల్ నాట్ బి గివెన్ సో ఫర్ దిస్ పర్టికులర్ పర్సన్ టు డిప్లాయ్ ద ప్యాసివ్ ఎథనేషియా, అంటే మెడికేషన్ ఆపేస్తాము అని చెప్పేసి అంటే కనుక కుదరదు. బికాజ్ హీ ఈజ్ స్టిల్ టేకింగ్ త్రూ ద సో ఫుడ్ పైప్ ద్వారా మనకి ఏంటి అంటే ఫుడ్ అది కూడా తీసుకుంటున్నారు. సో కాబట్టి ఏంటి అని అంటే కనుక, సో వీ విల్ నాట్ అలౌ టు డూ దిస్ ప్యాసివ్ ఎథనేషియా చేయడానికి మేము ఒప్పుకోము అని చెప్పి సుప్రీంకోర్టు అయితే రిఫ్యూజ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు ఇంకొకటి ఏం అడిగారంటే కనుక, ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హూ ఈజ్ నోన్ యాజ్ హరీష్ రాణా, ఈ యొక్క హరీష్ రాణాని ఇఫ్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ట్రై టు షిఫ్ట్ హిమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్. సో గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడ తనకి కేర్ని, ఫర్దర్ కేర్ని ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో సుప్రీంకోర్టు అయితే ఆలోచిస్తోంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఎథనేషియా, వాట్ ఈజ్ ప్యాసివ్ ఎథనేషియా, వాట్ ఈజ్ యాక్టివ్ ఎథనేషియా, మన కంట్రీలో ఏది లీగల్, ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా మీకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఆల్రెడీ వీళ్ళు కన్సర్న్డ్ హైకోర్టుకి అయితే వెళ్ళారండి. హైకోర్టు అయితే కనుక దే రిఫ్యూజ్డ్ ఇట్ దేర్ ఆల్సో. సో నౌ దే వెంట్ టు సుప్రీంకోర్ట్, నౌ ఈవెన్ ద సుప్రీంకోర్ట్ ఆల్సో రిఫ్యూజ్ టు ఎంటర్టైన్ దేర్ ప్లీ. సో ఓకే, ఎంటర్టైన్ చేసి వీళ్ళు ఏంటి అని అంటే సుప్రీంకోర్ట్ సెడ్ నో, సో పర్మిషన్ అనేటువంటిది ఇవ్వడం కుదరదు, నో సో అని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక, ఇట్ ఈవెన్ ఆస్క్డ్ ద ఎయిడ్ ఆఫ్ ద అటార్నీ, అడిషనల్ సొలిసిటర్ జనరల్. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ షిఫ్టింగ్ హిమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్, సో ది గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు షిఫ్ట్ చేయగలిగేటువంటి పాసిబిలిటీ ఉంటే ప్లీజ్ షిఫ్ట్ హిమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ ప్రొవైడ్ ద ట్రీట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కేర్. అంతే తప్ప ప్యాసివ్ ఎథనేషియా డిప్లాయ్ చేసి మెడికేషన్ ఆపేస్తాము అని అంటే మాత్రం ఏ స్ట్రిక్ట్ నో అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు అయితే కనుక చెప్పారు ఈ పర్టికులర్ కేసులో. క్లియర్ అండి? దీనికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ద సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ రిఫ్యూజ్డ్ టు గ్రాంట్ ఎన్ ఏజ్డ్ కపుల్స్ ప్లీ టు అలౌ ద ప్యాసివ్ ఎథనేషియా ఫర్ దేర్ 30-year-old సన్ హూ హ్యాస్ బీన్ లయింగ్ కొమటోస్ అట్ హోమ్ ఫ్రమ్ ద పాస్ట్ 11 ఇయర్స్. ఓకే, సో వాట్ ఈజ్ ఎథనేషియా? అసలు ఎథనేషియా అంటే ఏంటి? ఎథనేషియా అంటే ఏంటంటే, ఇట్ ఈస్ బేసికల్లీ ఎ ప్రాక్టీస్ ఆఫ్ ఎండింగ్ ద లైఫ్ ఆఫ్ ఎ పేషెంట్ టు లిమిట్ హిజ్ సఫరింగ్. సో అంటే ఇది బేసికల్లీ ఎథనేషియాలో మనకి ఏం జరుగుతుంది, లైఫ్ ఆఫ్ ఎ పేషెంట్, ఒక పేషెంట్ యొక్క లైఫ్ని మనం ఏంటంటే ఎండ్ చేసేస్తాం అనమాట. పర్పస్ ఏంటి? ఇట్స్ నాట్ బ్యాడ్ ఇంటెన్షన్, ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ ఎ గుడ్ ఇంటెన్షన్ ఓన్లీ. మనం ఏంటంటే ఆ పర్టికులర్ పర్సన్ యొక్క సఫరింగ్ని,
తనంత అలా బాధపడుతూ ఉంటే మనం చూడలేక తనని అలా ఇంకా బాధపడేటువంటిదిగా చేయకుండా మనం ఏం చేస్తాం అంటే అపాన్ కన్క్లూజన్స్ దాట్ మెడికల్ బోర్డు నుంచి కన్క్లూజన్స్ వచ్చిన తర్వాత అంటే ఇంక ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు సిచ్యువేషన్ ఇంకా అని చెప్పేసి అలా కన్క్లూజన్స్ వచ్చిన ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో మాత్రమే మనము ఈ యొక్క ఇథనేషియాని మనం ఎంప్లాయ్ అయితే చేస్తాము. సో ద పేషెంట్ ఇన్ క్వశ్చన్ వుడ్ బి టిపికల్లీ బి ఎ టెర్మినల్లీ ఇల్ పర్సన్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద గ్రేట్ పెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ సఫరింగ్. అలాంటప్పుడే మనం ఏంటంటే ఈ ఇథనేషియాని మనం అయితే ఎంప్లాయ్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి? టూ టైప్స్ ఉన్నాయి కదండి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాసివ్ ఇథనేషియా, సెకండ్ వన్ వచ్చేసి యాక్టివ్ ఇథనేషియా. ఫస్ట్ సి ప్యాసివ్ ఇథనేషియా. ప్యాసివ్ ఇథనేషియా అంటే ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ఆర్ విత్ డ్రాయింగ్ ద మెడికల్ ట్రీట్మెంట్ సచ్ యాజ్ విత్ హోల్డింగ్ ఆర్ విత్ డ్రాయింగ్ ద లైఫ్ సపోర్ట్ విత్ ఇన్ ఇంటెన్షన్ ఆఫ్ అలవింగ్ ఏ పర్సన్ టు డై. సో అంటే ఆ పర్టికులర్ పర్సన్కి ఇచ్చేటువంటి సపోర్ట్ మెడికేషన్ ఏదైతే ఉందో సో దాని అంతటిని విత్డ్రా చేసేస్తారు, దాని అంతటిని ఆపేస్తారనమాట. సో తద్వారా వి విల్ అలౌ దట్ పర్టికులర్ పర్సన్ టు డై, టు ఎండ్ హిజ్ సఫరింగ్, బేసికల్లీ టు ఎండ్ హిజ్ సఫరింగ్ అనమాట. తన యొక్క సో బాధల్ని, తన యొక్క సఫరింగ్ని ఆపడానికి మనం ఏం చేస్తాము అని అంటే కనుక ఆ యొక్క ఇదిని మనము విత్ హోల్డ్ అయితే చేసేస్తామో అది మనకి ప్యాసివ్ ఇథనేషియా కేటగిరీలోకి అయితే వస్తుంది. వాట్ ఈజ్ అదర్ టైప్? యాక్టివ్ ఇథనేషియా. యాక్టివ్ ఇథనేషియా మీరు చూసినట్లయితే ఇట్ ఇన్వాల్వ్స్ అన్ యాక్టివ్ ఇంటర్వెన్షన్ టు ఎండ్ ఏ పర్సన్స్ లైఫ్ విత్ సబ్స్టెన్సెస్ ఆర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ సచ్ యాజ్ అడ్మినిస్టరింగ్ సమ్ లీథల్ ఇంజెక్షన్, సమ్ పవర్ఫుల్, సమ్ పాయిజనస్. సో ఇంజెక్షన్ అనేటువంటిది మనం ఏంటంటే ఇవ్వడం మూలాన తద్వారా ఆ పర్టికులర్ పర్సన్ని మనం ఏంటంటే ఆ యొక్క పర్సన్ యొక్క లైఫ్ని కూడా మనం ఏంటంటే తీసేస్తారు. అగైన్ దిస్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఆల్సో టు లిమిట్ హిజ్ సఫరింగ్స్ ఓన్లీ. దిస్ ఈజ్ నోన్ యాజ్ యాక్టివ్ ఇథనేషియా. మరి ఇప్పుడు ప్యాసివ్ ఇథనేషియా అంటే ఏంటో చూసాము, యాక్టివ్ ఇథనేషియా అంటే ఏంటో చూసాం. అసలు మరి మన కంట్రీలో ఈ యొక్క ఇథనేషియా స్టేటస్ ఏంటి అని మీరు చూసినట్లయితే, ఇన్ ఏ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ద సుప్రీం కోర్ట్ లీగలైజ్డ్ ద ప్యాసివ్ ఇథనేషియా ఇన్ 2018. 2018లో మనకి ఏంటి అని అంటే కనుక ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్లో సుప్రీం కోర్టు మనకి ప్యాసివ్ ఇథనేషియాని లీగల్ అయితే చేశారు. యాజ్ ఇట్ వాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ లివింగ్ విల్ అని చెప్పేసి మనకి ఏంటంటే తీసి చెప్పారనమాట. అకార్డింగ్ టు దిస్ జడ్జ్మెంట్ అన్ అడల్ట్ ఇన్ హిజ్ కాన్షియస్ మైండ్ ఈజ్ పర్మిటెడ్ టు రిఫ్యూజ్ ద మెడికల్ ట్రీట్మెంట్ ఆర్ వాలంటరీలీ డిసైడ్ నాట్ టు టేక్ ద మెడికల్ ట్రీట్మెంట్ టు ఎంబ్రేస్ డెత్ ఇన్ ఏ న్యాచురల్ వే అండర్ ద సర్టెన్ కండిషన్స్. సో అంటే ఆ యొక్క పర్టికులర్ పర్సన్ యొక్క లివింగ్ విల్కి మనం ఏంటంటే రెస్పెక్ట్ ఇస్తాం. సి ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దట్ పర్టికులర్ పర్సన్ ఇప్పుడు సమ్ ఎక్స్ అనేటువంటి పేషెంట్ ఉన్నారనుకోండి, సో తనకేంటి అని అంటే సో హీఈస్ కాన్షియస్. సో నౌ ఏంటి అని అంటే తనకి తనుగా స్వతహాగా ఒకవేళ కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో స్వతహాగా తనకి తాను చెప్పినట్లయితే కనుక, సో తనకి తాను రిఫ్యూజ్ చేసినట్లయితే, రిఫ్యూజ్ టు టేక్ ద పర్మిటెడ్ టు రిఫ్యూజ్ మెడికల్ ట్రీట్మెంట్ ఆర్ వాలంటరీలీ డిసైడ్ నాట్ టు టేక్ ద మెడికల్, ఈఫ్ యూ కెన్ వాలంటరీలీ డిసైడ్ సో నాట్ టు టేక్ ద మెడికల్ థింగ్, సో దట్ ఏంటంటే ఆ సఫరింగ్ అవి కూడా సో భరించలేక సో హీ వాంట్ టు లెట్ హిమ్ డై, సో ఓకే సో తనకి తను చనిపోవాలి అని చెప్పేసి ఇంకా అనుకున్నట్లయితే కనుక సో దెన్ వాలంటరీగా మనకేంటంటే తను ఎలా ఉందన్నమాట. ఇట్ ఆల్సో లేడ్ డౌన్ గైడ్ లైన్స్ ఫర్ లివింగ్ విల్ మేడ్ బై టెర్మినల్లీ ఇల్ పేషెంట్స్ హూ బిఫోర్ హ్యాండ్ నో అబౌట్ దేర్ ఛాన్సెస్ ఆఫ్ స్లిప్పింగ్ టు ద పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్. అండ్ అలాగే ఈ యొక్క లివింగ్ విల్ డాక్యుమెంట్ అనేటువంటిది ఉండాలండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పర్సన్ సమ్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్తో బాధపడుతున్నారు అనుకోండి, అండ్ ఇమీడియట్లీ హీ వాజ్ హాస్పిటలైజ్డ్ అండ్ డయాగ్నైజ్ అయితే చేశారు, సో దెన్ అప్పుడు కండిషన్స్ నౌ సో హీఈస్ కాన్షియస్, హీఈస్ ఇల్ బట్ హీఈస్ కాన్షియస్ అండ్ హీ కెన్ స్పీక్, ఓకే హీ కెన్ రెస్పాండ్, హీ కెన్ టేక్ డెసిషన్స్. సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే ఆ పర్టికులర్ పర్సన్ ఇమీడియట్గా ఈ యొక్క లివింగ్ విల్ని ఇవ్వచ్చు. ఏంటి అని అంటే నాకు ఇన్ కేస్ ఒకవేళ ఇది నేను నెక్స్ట్ రేపన్న రోజున ఇంకా సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయి ఒకవేళ డాక్టర్స్ కూడా ఇంకా దీనికి ఇంప్రూవ్మెంట్ అంటూ ఏముండదు అని అన్నప్పుడు సో డెఫినెట్లీ దెన్ యూ కెన్ గో ఫర్ ప్యాసివ్ ఇథనేషియా. నాకు మీరు మెడికేషన్ ఆపేసినా కూడా నాకు ఇష్టమే అని చెప్పేసి తన యొక్క యాక్సెప్టెన్స్ని, తన యొక్క లివింగ్ విల్ని ఒక డాక్యుమెంట్గా ఇవ్వాలన్నమాట. అప్పుడు సో డాక్టర్స్, మెడికల్ బోర్డు ఎవరైతే ఉంటారో, ప్రైమరీ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ యొక్క లివింగ్ విల్ని కన్సిడర్ చేసి సో
చేసి ఆ యొక్క పర్సన్కి మెడికేషన్ అనేటువంటిది కూడా ఆపేయచ్చు. సో తద్వారా ఏంటి అని అంటే దట్ పర్సన్ కెన్ గో ఫర్ ద న్యాచురల్ డెత్ క్లియర్ రైట్ సో బట్ యాక్టివ్ ఇథనేషియా ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ అవర్ కంట్రీ ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి సో ద కోర్ట్ స్పెసిఫికల్లీ స్టేటెడ్ దాట్ ద డిగ్నిటీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డయింగ్ ఈజ్ ఆల్సో యాజ్ మచ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ ఓన్లీ అంటే సో ద డిగ్నిటీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డయింగ్ సో దేర్ షుడ్ బీ సమ్ డిగ్నిటీ సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డయింగ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ అండ్ ఆర్టికల్ నెంబర్ 21 రైట్ టు లైఫ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు అండ్ ఇన్ ఇండియా ఓన్లీ ప్యాసివ్ ఇథనేషియా ఈజ్ లీగల్ అండ్ యాక్టివ్ ఇథనేషియా ఈజ్ నాట్ లీగల్ సో మన కంట్రీలోకి వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక ప్యాసివ్ ఇథనేషియా మాత్రమే లీగల్ యాక్టివ్ ఇథనేషియా ఈజ్ నాట్ లీగల్ ఓకే సో ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే ఆ యొక్క కన్సర్న్డ్ ప్రైమరీ డాక్టర్స్ ఉంటారండి ముందు ప్రైమరీ డాక్టర్స్ ఎవరైతే కేర్ తీసుకో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ డాక్టర్స్ విల్ ఎగ్జామిన్ ద కేస్ అన్నమాట అంటే ఈ పర్టికులర్ పర్సన్కి మనము మెడికేషన్ ఆపేయాలా వద్దా అని చెప్పేసి ప్రైమరీ డాక్టర్స్ ముందు డెసిషన్ అయితే తీసుకుంటారు ఫస్ట్ ఇఫ్ ప్రైమరీ డాక్టర్స్ రిఫ్యూజ్ టు టేక్ ఏ కాల్ దెన్ మనకి ఏం చేస్తారు అని అంటే దెన్ దట్ పర్టికులర్ కపుల్ ద పేరెంట్స్ సో దెన్ దే కెన్ గో టు ద హైకోర్ట్ని అయితే కనుక అప్రోచ్ అవ్వచ్చు అండ్ హైకోర్ట్ని అప్రోచ్ అయిన తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక మరొక మెడికల్ బోర్డుని మనకి కన్స్టిట్యూట్ చేయమంటారనమాట సో అప్పుడు హైకోర్టు ఏంటంటే వీళ్ళు ఇది పిటిషన్ యాక్సెప్ట్ చేసినట్లయితే మెడికల్ బోర్డుని కన్స్టిట్యూట్ చేసి మళ్ళీ యొక్క ప్యాసివ్ ఇథనేషియాని ఎంప్లాయ్ చేయాలా అనేటువంటి ఇష్యూని అయితే కనుక మనకి డెసిషన్ తీసుకుంటారు దాని గురించి సో ఒకవేళ ఇప్పుడు మనకి ఇప్పుడున్న కేసులో తీసుకున్నట్లయితే సో ద ప్రైమరీ డాక్టర్స్ హ్యావ్ రిజెక్టెడ్ అండి దెన్ దే అప్రోచ్డ్ ద హైకోర్ట్ ఓకే అండ్ ఈవెన్ హైకోర్ట్ ఆల్సో రిఫ్యూజ్డ్ టు కన్స్టిట్యూట్ ద మెడికల్ బోర్డ్ అండి సో దేర్ బై నౌ దే వెంట్ టు దట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ సో సుప్రీం కోర్ట్ కూడా ఇప్పుడు ఏంటి అని అంటే సో దే రిఫ్యూజ్డ్ ఇట్ నో అండ్ దే సెడ్ నో సో ఫర్ దిస్ పర్టికులర్ పర్సన్ సో ఇఫ్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ట్రై టు షిఫ్ట్ హిమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ ద ట్రీట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కేర్ సో అంతే తప్ప మెడికేషన్ అనేటువంటిది ఆపడానికి వీల్లేదు అని చెప్పి సుప్రీం కోర్ట్ అయితే డెసిషన్ అయితే ఇచ్చారండి సో దిస్ ఇస్ హౌ మన కంట్రీలో ఈ యొక్క ప్యాసివ్ ఇథనేషియా అయితే కేసెస్ అయితే ఇలా రన్ అవుతాయి అండ్ యాక్టివ్ ఇథనేషియా ఈజ్ ఇల్లీగల్ నో బడీ షుడ్ డూ దాట్ ఓకే దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో లెట్ అస్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ ఇండియా జపాన్ కండక్ట్ 2+2 డైలాగ్ విత్ ఎ ఫోకస్ ఆన్ ఇండో పసిఫిక్ సో మనకి లాస్ట్ వీక్ ఒకసారి మనం ఆల్రెడీ చూసాం ఈ వీక్ నెక్స్ట్ వీక్లో మనకి మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జపాన్ మినిస్టర్స్ వస్తారు అని చెప్పేసి మనం అయితే చదువుకోవడం జరిగింది ఎస్ అండి నౌ ద జపనీస్ మినిస్టర్స్ హ్యావ్ విజిటెడ్ అవర్ కంట్రీ సో ద వన్ ఈజ్ ఫారిన్ మినిస్టర్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద డిఫెన్స్ మినిస్టర్ అయితే వచ్చారు దేనికి మీటింగ్ ఏంటి 2+2 డైలాగ్ అన్నమాట సో ద మీటింగ్ పేరే 2+2 డైలాగ్ 2+2 డైలాగ్ అంటే అర్థం ఏంటంటే సో 2+2 రిఫర్స్ టు మొత్తం ఇప్పుడు ఫస్ట్ 2 ఏంటి అని అంటే మన యొక్క ఇండియా యొక్క ఫారిన్ మినిస్టర్ అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ జైశంకర్ ఈజ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ రైట్ సో ఆయన అండ్ యాజ్ వెల్ యాజ్ డిఫెన్స్ మినిస్టర్ అంటే ఈ ఫస్ట్ 2 రిఫర్స్ టు మన కంట్రీలో ఉన్నటువంటి ఈ రెండు మినిస్ట్రీస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ ప్లస్ ఇంకొక 2 ఏంటంటే జపాన్లో ఉన్నటువంటి ఫారిన్ మినిస్టర్ అండ్ దెన్ ద డిఫెన్స్ మినిస్టర్ సో వీళ్ళ నలుగురు కలిసి 2+2 = 4 సో వీళ్ళ నలుగురు కలిసి పెట్టుకునేటువంటి మీటింగే 2+2 డైలాగ్ అండి అంటే ద మినిస్టర్స్ ఆఫ్ డిఫెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫారిన్ అఫైర్స్ ఫ్రమ్ బోత్ ద కంట్రీస్ సో విల్ సిట్ టుగెదర్ ఇన్ దిస్ పర్టికులర్ మీటింగ్ ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్తెన్ దేర్ రిలేషన్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద డిఫెన్స్ సో డిఫెన్స్కి సంబంధించి లేకపోతే ఫారిన్ అఫైర్స్కి సంబంధించి వీటి గురించి అంటే కంట్రీస్ యొక్క సెక్యూరిటీకి సంబంధించి మనకి డిస్కషన్ అనేటువంటిది చేయడానికి తీసుకొచ్చినటువంటిదే ఈ యొక్క 2+2 డైలాగ్ ఇప్పుడు రీసెంట్గా మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద జపాన్ ఆర్ నౌ కండక్టింగ్ దిస్ 2+2 డైలాగ్ అయితే మనకి కండక్ట్ అయితే చేస్తున్నారు లెట్ అస్ సీ దీస్ పాయింట్స్ సో దెర్ వాజ్ ఓన్లీ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇండియా అండ్ జపాన్ కండక్టెడ్ ద 2+2 డైలాగ్ ఇన్ ఢిల్లీ సో న్యూఢిల్లీలో మనకి ఏంటంటే 2+2 డైలాగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ద 2+2 డైలాగ్ కంప్రైజెస్ ఫారిన్ మినిస్టర్ యోకో కామికావా అండ్ డిఫెన్స్ మినిస్టర్ మినోరు కిహారా ఫ్రమ్ ద జపాన్ అండ్ దేర్ ఇండియన్ కౌంటర్ పార్ట్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ అండ్ ద యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్
ఓకేనా అండి? ఈ నలుగురు కలిసి మనకి ఏంటంటే 2+2 డైలాగ్ మీటింగ్ అయితే కనుక చేయడం అయితే జరుగుతుంది. దిస్ మీటింగ్ వాజ్ బేసికలీ గోయింగ్ ఆన్ ఆర్ హెల్డ్, ఓకే, ద బోత్ ద సైడ్స్ డిసైడెడ్ టు హెల్డ్ దిస్ డైలాగ్ అమిడ్ ద చైనాస్ ఇంక్రీజింగ్ మిలిటరీ మజిల్ ఫ్లెక్సింగ్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక చైనా యొక్క రైజింగ్ ఇన్ఫ్లుయెన్స్, చైనా యొక్క మిలిటరీ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది. ఈ పెరిగిపోతున్నటువంటి సందర్భంలో వీళ్ళిద్దరూ కూడా మనకి ఏంటి అనేది మీటింగ్ అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే టు కౌంటర్ ద చైనాస్ రైజ్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్. సో నిన్నటికి నిన్న ఆర్టికల్లో మనం చూసినట్లయితే ఫిలిప్పైన్స్ తోటి మనకి చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫిలిప్పైన్స్ మిలిటరీ టజిల్ అయితే జరిగింది, కోస్ట్ గార్డ్ వెజల్స్కి సంబంధించి. సో అలాగే మొన్న 1 or 2 months బ్యాక్ ఏంటి అని అంటే తాయివాన్తో కూడా ఇంక్రీజ్డ్ టెన్షన్స్ అయితే కనుక మనకి పెరుగుతున్నాయి కదండి. సో చైనా మనకి ఏంటంటే ఏషియాలో, సో ఇట్స్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ హెజిమోనీ అనమాట. సో హెజిమోనీ ఎస్టాబ్లిష్ చేసి, సో ఇది చేయాలి, చైనా ట్రయింగ్ టు డామినేట్ ఇట్. అందుకని మనం ఏంటంటే యాజ్ ఎ ఫెలో లైక్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ మనం చేయడానికి నౌ ద మీటింగ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద జపాన్ 2+2 డైలాగ్ అయితే మనకి కండక్ట్ అయితే కనుక చేశారు. వేర్ వీ వాంట్ సంథింగ్ కాల్డ్ యాజ్ FIOP, ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ అంటారనమాట. ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్ కావాలి మనకి అని చెప్పేసి, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అండి. ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఓపెన్ ఇండో పసిఫిక్ అనేటువంటిది మనం అచీవ్ చేయాలి. సో ది వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ దిస్ పర్టికులర్ ఆబ్జెక్టివ్ ఈజ్ సాటిస్ఫైడ్ అనేటువంటిది మనకి ఈ యొక్క డైలాగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దట్ ఈస్ వాట్ ఈస్ అబౌట్ 2+2 డైలాగ్. ఇది మనం ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద జపాన్ రిలేషన్స్ రాసేటప్పుడు మనము వీ కెన్ మెన్షన్ అబౌట్ దిస్ పర్టికులర్ 2+2 డైలాగ్ గురించి మనం అయితే మాట్లాడచ్చు. ఎస్, లెట్ అస్ గో టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. రేషన్ షాప్స్ to be named as Jan Poshan Kendras. So ration shops gurinchi meeku already telusu. So manlo chaala mandi beneficiaries aithe ganaku unnamandi, okay na, ee oka ration shops nunchi manaki enti anante subsidized products manaki entante teeskovadaniki ippudu nunchi entante ee ration shops yokka name change chesi Jan Poshan Kendras ani cheppesi ga aithe marustarata. Deeniki sambandhinchinatvanti project already pilot project aithe start chesaru. Around 60 of them was said to be renamed as జన పోషణ కేంద్రాస్ అని చెప్పేసి మనకైతే చేంజ్ చేశారు. సో చూడండి, ఫెయిర్ ప్రైజ్ షాప్స్ FPS నోన్ యాజ్ రేషన్ షాప్స్ విల్ సూన్ హ్యావ్ ఎ న్యూ నేమ్ యాజ్ ద సెంటర్ హ్యాస్ లాంచ్డ్ ఎ పైలట్ ప్రాజెక్ట్ టు రీనేమ్ 60 ఆఫ్ దమ్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ యాజ్ జన పోషణ కేంద్రాస్. యూనియన్ ఫుడ్ మినిస్టర్ సెడ్ ద సెలెక్టెడ్ షాప్స్ ఇన్ గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ అండ్ యూపీ విల్ ప్రొవైడ్ సొల్యూషన్ టు ద డిమాండ్ ఆఫ్ ద రేషన్ డీలర్స్ టు రైజ్ దేర్ ఇన్కమ్ లెవెల్ యాజ్ వెల్. సో చూడండి, ఫెయిర్ ప్రైస్ కాంటెక్స్ట్ ఏంటి, ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఆల్సో నోన్ యాజ్ రేషన్ షాప్స్ విల్ సూన్ హ్యావ్ ఎ న్యూ నేమ్ దట్ ఈస్ నోన్ యాజ్ జన పోషణ కేంద్రాస్ అని చెప్పేసి మనకైతే కనుక అంటున్నారు వీళ్ళని. నౌ లెట్ అస్ సీ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ వాట్ ఆర్ దీస్ ఫెయిర్ ప్రైస్ షాప్స్. అసలు ఈ రేషన్ షాప్స్ ఆర్ ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మనకి అసలు ఇవి అంటే కనుక, సి ఫెయిర్ ప్రైస్ షాప్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఎ రేషన్ షాప్ మీన్స్ ఏ షాప్ విచ్ హ్యాస్ బీన్ లైసెన్స్డ్ to distribute the essential commodities to the ration card holders under the PDS. So public distribution system under lo subsidized prices ki manamu ee yokka essential commodities ni people ki provide cheyadanike manaki vetulni establish chesaru ee fair price shops ni. This term fair price shop is defined under section 2 of 4 of the National Food Security Act 2013. Very, very, very important act which is responsible for this entire public distribution system in our country. So it is National Food Security Act 2013. It offers daily products like rice, oil, sugar, wheat and daily useful commodities at a much lower price than that of the market price. So market price kante kuda కంపేర్ చేసుకుంటే కనుక అట్ ఎ వెరీ లో లెవెల్ ఆఫ్ ప్రైస్ తోటి మనకి ఏంటంటే, సో పీపుల్కి మనము ప్రొవైడ్ అయితే చేస్తున్నాము ఈ యొక్క ఫెయిర్ ప్రైజ్ షాప్స్ ద్వారా. అంటే దీని ద్వారా మనకి గవర్నమెంట్ ఏంటంటే మన కంట్రీలో ఫుడ్ సెక్యూరిటీని అచీవ్ చేద్దాము అనేటువంటి ఆలోచనతో మనకి ఏంటంటే ఈ యొక్క నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అనేటువంటి దాన్ని మనకి తీసుకుని వచ్చారండి. ఎస్,
సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఇది మనము జిఎస్ పేపర్ 3 ఎకానమీలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేటువంటి టాపిక్ అయితే ఉంటుంది. ఆ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013, ఇవన్నీ కూడా వాటిల్లోకి మనం కవర్ అయితే చేయాలి. ఎస్, ఇది మనము జిఎస్ పేపర్ 3లో మనం అయితే మన కోర్సులో ఆల్రెడీ మనం అయితే కవర్ చేసి ఉంటామండి. సో క్లియర్గానే యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఫ్రమ్ దేర్. సో ట్రై టు లుక్ ఇన్ టు ఆర్ కోర్సెస్ యాజ్ వెల్. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, సెవరల్ స్కీమ్స్ ఇంప్లిమెంటెడ్ ఫర్ ద హ్యాండ్లూమ్ సెక్టార్ టెక్స్టైల్ మినిస్ట్రీ. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక హ్యాండ్లూమ్ సెక్టార్కి సంబంధించి, ఓకేనా, సో ఈ యొక్క చేనేత వస్త్రాలు అంటాం కదా, ఈ యొక్క హ్యాండ్లూమ్ సెక్టార్కి సంబంధించి మనం ఏంటంటే ప్రమోట్ అయితే చేయడానికి గవర్నమెంట్ చాలా స్కీమ్స్ కూడా పెట్టారు అని చెప్పేసి మనకైతే చెప్తున్నారండి. దానికి సంబంధించి ఐ థాట్ టు గివ్ యూ సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో చూడండి, ద ఇండియన్ హ్యాండ్లూమ్ సెక్టార్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ జనరేటర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఇండియాస్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఆఫ్టర్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ తర్వాత మన కంట్రీలో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేటువంటి సెక్టారే ఈ యొక్క హ్యాండ్లూమ్ సెక్టార్. వెరీ 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 ఎంప్లాయ్మెంట్ క్యాపిటల్ ఇంటెన్సివ్, లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్ అన్నమాట మనకి ఇది. ఇట్ సర్వ్స్ యాజ్ ఏ వైటల్ సోర్స్ ఫర్ ద లైవ్లీహుడ్ సో ఫర్ అవర్ 3 మిలియన్ ఆర్టిజాన్స్ అక్రాస్ ద కంట్రీ. సో మన ఆల్ ఓవర్ ద కంట్రీకి మనం తీసుకుంటే కనుక అరౌండ్ 3 మిలియన్ ఆర్టిజాన్స్కి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేస్తోంది మనకి ఈ యొక్క హ్యాండ్లూమ్ సెక్టార్. సో హ్యాండ్లూమ్ సెక్టార్కి సంబంధించి మనం చూసినట్లయితే ఒక 2 గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి NHDP అంటారు, దట్ ఈజ్ నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి చేశారనమాట. సో దిస్ ఈజ్ ఎ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ విచ్ ఎయిమ్స్ ఫర్ ద ఇంటిగ్రేటెడ్ అండ్ కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ద హ్యాండ్లూమ్స్. సో హ్యాండ్లూమ్స్ యొక్కని కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ చేయడానికి మనకి ప్రొవైడ్ చేసినటువంటిదే ఈ యొక్క, సో ద నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి మనకి తీసుకుని వచ్చారు ఫర్ ద కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ద హ్యాండ్లూమ్ సెక్టార్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ యార్న్ సప్లై స్కీమ్ అంటాం. మరి ఈ యొక్క వీవర్స్కి మనం యార్న్ సప్లై చేయాలి కదా, దానికి సంబంధించి ఏంటి అని అంటే చూడండి, ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ద నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్స్. It ensures regular and adequate supply of quality yarn at reasonable prices at the to that of the handloom weavers. So ee yokka cheneetha vastralu idi evaraithe chestu untaro vallu kavalsinatvanti raw material yarn edaithe untundo manaki. సో ఓకేనా, అట్ రీజనబుల్ ప్రైజెస్లో క్వాలిటీ యార్న్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క NH నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అలాంగ్ విత్ దట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్. ఎస్, దిస్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి హ్యాండ్లూమ్ సెక్టార్ గురించి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ హ్యాండ్లూమ్ డే అని కూడా మనకి సెలబ్రేట్ అయితే కనుక చేశారు 2 వీక్స్ బ్యాక్. నేషనల్ హ్యాండ్లూమ్ డే ఇస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 7th ఆగస్ట్ అయితే సెలబ్రేట్ చేశారు. టు హానర్ ద కంట్రీస్ నేషనల్ హ్యాండ్లూమ్ వీవర్స్ ఇండస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ హెరిటేజ్. ద ఫస్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ఆగస్ట్ 7th 2015 మనకి ఏంటి అని అంటే కనుక సెలబ్రేట్ అయితే కనుక ఆగస్ట్ 7th 2015 మనకి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అయితే కనుక మనకి సెలబ్రేట్ చేశారు. అండ్ మొన్న రీసెంట్గా మనకి 10th ఎడిషన్ ఆఫ్ నేషనల్ హ్యాండ్లూమ్ డే అయితే సెలబ్రేట్ జరిగిందండి. ఆగస్ట్ 7th 2024లో మనకి 10th ఎడిషన్ అయితే రీసెంట్గా సెలబ్రేట్ చేశారు. అండ్ రీసెంట్గా మనకి ఢిల్లీలో మనకి ఎగ్జిబిషన్ అది కూడా మనకైతే కండక్ట్ చేశారు ఫర్ మార్కెటింగ్ ఆఫ్ ద హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్. ఈ యొక్క హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అవి కూడా మనకి ఇది చేయడానికి, దిస్ వీ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ ఇన్ అవర్ డైలీ లైవ్ క్లాస్లో మనం క్లియర్గా ఈ హ్యాండ్లూమ్ సెక్టార్ గురించి వాటి గురించి మనం అయితే కవర్ అయితే చేసామండి ఆల్రెడీ. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద నేషనల్ హ్యాండ్లూమ్ డే. సో దీని మీద యూపీఎస్సీ మనకి 2019-2020లో సో స్ట్రైట్ అవే క్వశ్చన్ అయితే కనుక ఇచ్చేసారు మనకి నేషనల్ హ్యాండ్లూమ్ డే గురించి. ఎస్, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ దిస్. దెన్ ద నెక్స్ట్ వన్, ట్రేడ్ డిఫెన్స్ కల్చరల్ టైస్ టు బీ ఇన్ ఫోకస్ డ్యూరింగ్ ద ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ టు పోలాండ్. సో ద ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ హ్యాస్ స్టార్టెడ్ అండి, లైక్ ఫస్ట్ టు పోలాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ టు యుక్రెయిన్ అయితే కనుక వెళ్తున్నారు మనకి. విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద పోలాండ్ హూస్ క్యాపిటల్ ఈజ్ వార్సా ఈజ్ ద క్యాపిటల్. సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే కనుక, సో దిస్ ఈజ్ ద వెరీ ది ఫస్ట్ టైం బై అన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ 45 ఇయర్స్ మనకైతే కనుక మనకి సో పోలాండ్ అయితే వెళ్తున్నారు. ఓకే, పోలాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్
ఇండియా రిలేషన్స్ ఏంటి అనేటువంటి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే, సో చూడండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ విజిటెడ్ ద పోలాండ్ అండ్ ఇండియా పోలాండ్ టైస్ మనం తీసుకున్నట్లయితే పోలాండ్ హ్యాస్ ద 6th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్ మొత్తంలో పోలాండ్, యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్స్ ఎ యూరోపియన్ కంట్రీ అండ్ యూరోపియన్ యూనియన్ మొత్తంలోనే మనకి పోలాండ్ 6th లార్జెస్ట్ ఎకానమీ అండి. అండ్ ద బైలాటరల్ ట్రేడ్ ఆఫ్ అబౌట్ $6 బిలియన్ విత్ ఇండియా మేక్స్ ద పోలాండ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ ద ఈస్టర్న్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెంట్రల్ యూరప్ ఫర్ ఇండియా. సో ఓకే, సో సెంట్రల్ అండ్ ఈస్టర్న్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ యూరప్లోనే మనకి ఏంటి అని అంటే పోలాండ్ ఈజ్ ద లార్జెస్ట్ పార్ట్నర్ ఇన్ ద ఈస్టర్న్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెంట్రల్ యూరప్. అండ్ మన కంట్రీలో మన ఇండియన్ కంపెనీస్ అన్నీ కూడా చాలా వరకు చాలా ఇన్వెస్ట్మెంట్స్ అవి కూడా పోలాండ్లో చేసాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మల్టిపుల్ సెక్టార్స్ లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ సెక్టార్, ఫార్మాసిటికల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ సిమిలర్లీ అరౌండ్ 30 పాలిష్ కంపెనీస్ హ్యావ్ దేర్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా యాజ్ వెల్ మన కంట్రీలో. సో 30 పాలిష్ కంపెనీస్ కూడా మనకి ఏంటంటే మన కంట్రీలో దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ బేస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ పోలాండ్లో మనకి ఇండియన్ పాపులేషన్ తీసుకున్నట్లయితే అరౌండ్ 25,000 పీపుల్ అయితే ఉన్నారండి. అవుట్ ఆఫ్ దమ్ అరౌండ్ 5,000 పీపుల్ ఆర్ స్టూడెంట్స్ ఓన్లీ, స్టూడెంట్ కమ్యూనిటీయే మనకి 5,000 మెంబర్స్ ఉన్నారనమాట పోలాండ్లో మనకి. సో దేర్ ఫోర్ టుమారో మనకి దీనికి సంబంధించి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పోలాండ్కి సంబంధించి సమ్ ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఏంటి అనేటువంటివి కూడా, అంటే ఈ యొక్క మీటింగ్స్ తర్వాత అవుట్కమ్స్ ఏంటి అనేటువంటివి కూడా మనకి ఇంపార్టెంట్ అవుతాయి. ఇండియా అండ్ పోలాండ్ రిలేషన్స్ అండర్లో మనం స్టడీ చేయాలి. సో ఓకే, ఇప్పుడు మనకి వేటి గురించి డిస్కస్ చేస్తారట, లైక్ ఇండియా ట్రేడ్ గురించి, డిఫెన్స్ గురించి, కల్చరల్ టైస్ టు బి ఇన్ ఫోకస్ డ్యూరింగ్ ద ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ టు దట్ ఆఫ్ ద పోలాండ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. దెన్ ద నెక్స్ట్ వన్, చైనాస్ క్సీ, అంటే క్సీ అంటే క్సీ జిన్పింగ్ అంటే చైనీస్ ప్రెసిడెంట్, ప్రామిసెస్ స్ట్రాంగర్ ఫిజీ టైస్ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ టర్మాయిల్. సో చూడండి, చైనీస్ ప్రెసిడెంట్ క్సీ జిన్పింగ్ ప్లెజ్డ్ టు స్ట్రెంగ్తన్ విత్ ద టైస్ విత్ ద ఫిజీ ఇన్ ఏ వరల్డ్ సో ద బెసెట్ విత్ టర్మాయిల్ యాజ్ హీ మెట్ ద పసిఫిక్ ఐలాండ్స్ ప్రైమ్ మినిస్టర్ సితివేని రాబుకా ఇన్ ద బీజింగ్ ఆన్ ట్యూస్డే. సో మనకి చైనీస్ ప్రెసిడెంట్ సితివేని రాబుకా, RABUKA రాబుకా. సో సితివేని రాబుకా అయితే కనుక మనకి రీసెంట్గా బీజింగ్ అయితే విజిట్ చేశారు. సో విత్ దాట్ మనకి, సో ద చైనీస్ ప్రెసిడెంట్ క్సీ జిన్పింగ్ హ్యాజ్ మెట్ ద సితివేని రాబుకా హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫిజీ ఐలాండ్స్ అండి. సో ఫిజీ మీకు ఆల్రెడీ గుర్తుండుండాలి, ఎందుకంటే రీసెంట్గా మనకి ఫిజీకి మన యొక్క ఇండియన్ ప్రెసిడెంట్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము హ్యాజ్ రీసెంట్లీ విజిటెడ్ దీస్ ఐలాండ్స్. సో ఫిజీ వెళ్ళారు, నెక్స్ట్ వచ్చేసి న్యూజిలాండ్ వెళ్ళారు, అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ టిమోర్ లెస్టీ కూడా మనకి వెళ్ళడం జరిగింది దీస్ త్రీ కంట్రీస్కి. సో ఇప్పుడు మనకి ఏంటంటే చైనా ఈజ్ సేయింగ్ దట్ we will definitely have a stronger ties aithe kanaku untayi ani cheppes cheptundi and in fact that's a cause of concern anamata manaku adhi oka concern related kuda because endukante mari ee pacific island countries lo china yokka footprint aneetvantadi anta manchidi kaadu india ki so china pacific island nations toti relations ni strengthen chestu vaalla orbit loki ee oka pacific island countries ni manaku enti arante kanaka laakkodaniki prayatnistu unte that is something so that that's a concern for us. So చూడండి, చైనీస్ ప్రెసిడెంట్ క్సీ జిన్పింగ్ ప్లెజ్డ్ టు స్ట్రెంగ్తన్ ద టైస్ విత్ ఫిజీ ఇన్ ఎ వరల్డ్ దీస్ థింగ్. చైనా హ్యాస్ స్టెప్డ్ అప్ ఇట్స్ కోర్ట్షిప్ ఆఫ్ సౌత్ పసిఫిక్ నేషన్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్ ట్రిగరింగ్ కన్సర్న్ అమాంగ్ ద వెస్ట్రన్ పవర్స్ పర్టికులర్లీ ద యూఎస్ఏ అండ్ ఆస్ట్రేలియా దట్ హ్యావ్ హిస్టారికల్లీ హెల్డ్ స్వే ఓవర్ ద రీజియన్. Our two countries have always supported and helped each other as good friends, good partners, and have become a model of being equals and friendly cooperation between the countries large and small, Mr. Xi and as well as Mr. Rabuka told. So velladri oka conversations manaki enti anante, so now they want to strengthen their relations further. Fiji anetvantidi manaki entante oka Pacific island country anamata manaki Fiji anetvantidi. So now with that increased footprint of China in these Pacific island countries is a cause of concern for India and also the Western countries like United States of America and as well as UK, France. So, వీళ్ళందరికీ కూడా ఏంటి అంటే దట్స్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఎస్.
లెట్ అస్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్ ఫ్రెండ్స్, ఒకవేళ నిజంగా మీకు మా యొక్క క్లాసెస్ అవి కూడా మీకు నచ్చుతూ ఉంటే కనుక ప్లీజ్ ట్రై టు లైక్ ఇట్ అండి, అండ్ అట్ ద సేమ్ టైమ్ డూ ట్రై టు వాచ్ ద అదర్ వీడియోస్ యాజ్ వెల్ ఇన్ అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, యూపీఎస్సీకి హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ అట్ ద సేమ్ టైం హిందూ న్యూస్ పేపర్ ఓన్లీ జస్ట్ 50% వరకు మాత్రమే మనకి కవర్ అయితే చేస్తుంది. ద రెస్ట్ అదర్ 50% ఆఫ్ మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేటువంటి వెబ్సైట్స్ నుంచి కూడా మనకి ఏంటంటే వస్తూ ఉంటాయి. సమ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా అక్కడ మనకి పబ్లిష్ అవుతూ ఉంటాయి. సో మనం ఇక్కడ ఈ ప్లాట్ఫారంలో హిందూ న్యూస్ పేపర్ని మాత్రమే మనం కవర్ అయితే చేస్తున్నాము. ఇన్ ఆర్డర్ టు కవర్ దీస్ ఆస్పెక్ట్స్ యాజ్ వెల్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, మనము ఒక డెడికేటెడ్ కోర్స్ని అయితే లాంచ్ చేశామండి. దట్ ఈస్ నోన్ యాజ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక ఉంటాయి. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేక్అప్ ద క్లాసెస్, అండ్ మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను లైవ్లో మీరే అడగచ్చు. డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ కూడా మనము ప్రొవైడ్ చేస్తాము, అండ్ అట్ ద సేమ్ టైం వీ విల్ ఆల్సో ప్రొవైడ్ యూ ద క్లాస్ నోట్స్ యాజ్ వెల్. ఈ విధంగా క్లాస్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తే కనుక సో దట్ మీకు రెడీ రెఫరెన్స్గా ఉపయోగించి మీరు రివిజన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ని మనం ఏంటంటే ప్రొవైడ్ పెడుతూ ఉంటాము, లైక్ ఫర్ కోర్స్ కరెక్షన్స్ ఎప్పటికప్పుడు. దెన్ ఇయర్లీ కంపైలేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రివిజన్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అండి. బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ ఏ 50% డిస్కౌంట్ 5,000 రూపీస్కే మీకు ఏంటంటే అవైలబుల్గా ఉంది. ఇది మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, అంటే 5,000 పర్ మంత్ లేదా పర్ 3 మంత్స్ కాదండి, ఇట్ ఈస్ ఫర్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుందన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క టీమ్ ఏ విధమైన డౌట్లు ఉన్నా కూడా మనకి క్లియర్ అయితే చేస్తారు. యూ కెన్ జాయిన్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. సో ఇఫ్ యూఆర్ రియల్లీ ఏ సీరియస్ ఆస్పిరెంట్ అండ్ ఇఫ్ యూ రియల్లీ ఫీల్ దట్ సో డెఫినెట్లీ దీస్ క్లాసెస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇన్ఫ్యాక్ట్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ డౌన్ ద లైన్. సో మీకు ఏంటి అంటే మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, సో వీటి నుంచి మనం ఆర్టికల్స్ని కవర్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇఫ్ యూఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్ దెన్ ఎన్సీఆర్టీస్ని సజెస్ట్ చేస్తారండి చాలామంది. బట్ కానీ చాలామందికి ఎన్సీఆర్టీస్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కవర్ చేయాలి అనేటువంటిది తెలియదు. అలాంటి వాళ్ళ గురించి వీ హ్యావ్ లాంచ్డ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ వేర్ వీ కవర్ ఫ్రమ్ క్లాసెస్ 6th to 12th. ఇక్కడ మీకు ఛార్జ్ వచ్చేసి మనము 10,000 రూపీస్కి వస్తుంది. యూ కెన్ పే ఇట్ ఎట్ యూ కెన్ గెట్ ఇట్ ఎట్ 5,000 రూపీస్ ఆఫ్టర్ గెటింగ్ ద 50% డిస్కౌంట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే యూ కెన్ టాక్ ఆల్ యువర్ క్వైరీస్ అండ్ ఆర్ టీమ్ విల్ అడ్రస్ దెమ్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి మీకు ఈ కోర్స్ అయితే కనుక వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ అండి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్మాల్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్. అండ్ ఫైనలీ ద లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, ఏ గ్రౌండ్ ప్లాన్ ఫర్ సస్టైనబుల్ మాస్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ మనకి ఆధర్ ఏంటి అని అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఇంకా ఎలా పెంచాలి అనేటువంటి ఉద్దేశంలో 12 ఇంపార్టెంట్ స్టెప్స్ని అంటే 12 ఇంపార్టెంట్ ఐడియాస్ని మనకి ఏంటి అని అంటే ఆధర్ అయితే ఇక్కడ తీసుకుని వచ్చారు. సో దట్ వీ క్యాన్ హ్యావ్ ఏ సస్టైనబుల్ మాస్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో చూడండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెట్ అస్ సీ ద హ్యావ్ రిటన్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ సో దట్ వీ కెన్ గో త్రూ దెమ్. ద ఆధర్ ప్రజెంటెడ్ ఏ 12-పాయింట్ ప్లాన్ ఫర్ సస్టైనబుల్ మాస్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా, ఫోకసింగ్ ఆన్ డిగ్నిటీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్క్లూజివిటీ ఇన్ టు కన్సిడరేషన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆధర్ చెప్పేటువంటిది ఏంటి అని అంటే కనుక ఫోకస్ ఆన్ ద లోకల్ కమ్యూనిటీ నీడ్స్, లైక్ లోకల్ కమ్యూనిటీ వేర్ గ్రామ సభ అని మీరు ఏంటి అని అంటే మనం రెఫరెన్స్గా తీసుకుని లోకల్ కమ్యూనిటీ నీడ్స్ని మనం అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో ద గవర్నమెంట్ రకరకాల ఇనిషియేటివ్స్ పెడుతుంది, దే ఆల్ షుడ్ బి కన్వర్జ్ చేయాలన్నమాట అన్నింటినీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో దే ఆల్ షుడ్ అచీవ్ ఫర్ ద కామన్ ఆబ్జెక్టివ్స్, కన్వర్జ్ ఆల్ ద ఇనిషియేటివ్స్ ఫర్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, స్కిల్స్, న్యూట్రిషన్ మొత్తం అన్నిటికీ సంబంధించి. అండ్ అలాగనే సో ద ఆధర్ ఈజ్ ఆల్సో గివింగ్ యూ వన్ ఐడియా టు ఇంట్రడ్యూస్ ఏ నీడ్ బేస్డ్ వొకేషనల్ కోర్సెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయమంటున్నారండి అట్ ద అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో. సో దట్ మనకి ఏంటి అని అంటే కనుక విచ్ కెన్ ఇంక్రీజ్ ద ఎంప్లాయబిలిటీ ఛాన్సెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ యొక్క ఎంప్లాయబిలిటీ ఛాన్సెస్ పెరగడానికి ఈ యొక్క నీడ్ బేస్డ్ ఏవైతే అవసరమో మనకి ఏంటంటే ఆ యొక్క వొకేషనల్ కోర్సెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంప్లిమెంట్ ద స్టాండర్డైజ్డ్ కోర్సెస్ ఫర్ అంటే హాస్పిటల్ కేర్కి సంబంధించి 4th ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. స్టాండర్డైజ్డ్ కోర్సెస్ ఫర్ నర్సెస్,
ఫర్ కేర్ గివర్స్ అండ్ హెల్త్ వర్కర్స్ సో దట్ అండ్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ మీటింగ్ ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్. సో హెల్త్ కేర్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయడానికి సో గుడ్ క్వాలిటీ స్టాండర్డైజ్డ్ కోర్సెస్ని పెట్టండి, లైక్ ఫర్ ద నర్సెస్కి, కేర్ గివర్స్కి, హెల్త్ వర్కర్స్కి. అండ్ దట్ టు ఆ కోర్సెస్ కూడా ఎలా ఉండాలి, ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్ని మీట్ అవుతూ ఉండాలి అనేటువంటిది సో తన యొక్క ఆలోచన. దెన్ నెక్స్ట్ వన్ హీఈస్ ఆస్కింగ్ యూ టు ఎస్టాబ్లిష్ ద విమెన్ రన్ క్రషీస్ని ఎస్టాబ్లిష్ చేయండి. సో దట్ మనకి ఏంటి అంటే సో మోర్ అండ్ మోర్ విమెన్ నౌ విల్ బికమ్ వర్కింగ్ విమెన్, సో వర్కింగ్ విమెన్, సో దట్ వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ కూడా వర్క్ ఫోర్స్ మనకి పెరుగుతుంది. సో దట్ ఇఫ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ సో దెన్ డెఫినెట్లీ దే కెన్ ఆల్సో కమ్ అవుట్ అండ్ వర్క్. సో మన యొక్క ఎకనామిక్ ఎంపవర్మెంట్, వాళ్ళ యొక్క ఎకనామిక్ ఎంపవర్మెంట్కి అండ్ యొక్క ఎకనామిక్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేటువంటిది కూడా మనకి పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్డ్ విమెన్ రన్ క్రషీస్ యూనివర్సల్లీ సో దట్ టు సపోర్ట్ ద వర్కింగ్ ఉమెన్ అండ్ ప్రొవైడ్ ద నెసెసరీ ట్రైనింగ్ ఫర్ ద కేర్ గివర్స్ యాజ్ వెల్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ హీఈస్ ఆస్కింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఐటీఐస్. ఐటీఐస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్లింగ్ ఇన్స్టిట్యూట్స్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, పాలిటెక్నిక్ హబ్స్. సో వీటిల్లో మనకి మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ నీడ్ టు బి ఛానలైజ్డ్ సో దట్ ఇఫ్ దే గాట్ స్ట్రెంగ్త్ అండ్ దెన్ డెఫినెట్లీ స్కిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ కెన్ బి ఇంప్రూవ్డ్ అని చెప్తున్నారన్నమాట. దెన్ సో హీ ఈజ్ టాకింగ్ అబౌట్ టు ఇంట్రడ్యూస్ ద ఎంటర్ప్రైజ్ అండ్ స్టార్టప్ స్కిల్స్ త్రూ ప్రొఫెషనల్స్ ఇన్ ద హై స్కూల్స్. సో హై స్కూల్స్లో మనకి ఏంటి అని అంటే కనుక సో ద ఎంటర్ప్రైజ్ అండ్ యాజ్ వెల్ అస్ స్టార్టప్ స్కిల్స్ని అయితే కనుక మనం అయితే ఇంట్రడ్యూస్ చేయాలి ప్రొఫెషనల్స్ చేత. మనం ఏంటంటే ఇంట్రడ్యూస్ చేసి హై స్కూల్స్లో వాళ్ళకి అప్పటి నుంచి వాళ్ళకి ఆ యొక్క బెంట్ ఆఫ్ మైండ్ క్రియేట్ అయ్యే విధంగా మనం ఏంటంటే ప్రొవైడ్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. కో షేరింగ్ మోడల్ ఆఫ్ ద అప్రెంటిస్షిప్స్ విత్ ఇండస్ట్రీ ఆన్ స్కేల్. సో ద గవర్నమెంట్ ఒక్కటే బర్డెన్ ఫేస్ చేయకుండా అప్రెంటిస్షిప్ విషయానికి వచ్చేసరికి ఇండస్ట్రీ కూడా మనకి ఏంటంటే తన యొక్క స్టేక్ పెట్టుకుని ఇద్దరూ కూడా కో షేరింగ్ మోడల్లో మనకి ఏంటంటే అప్రెంటిస్షిప్స్ని ప్రమోట్ చేయాలి. సో దట్ ఏంటంటే ఆన్ జాబ్ ట్రైనింగ్ ఎప్పుడైతే వెళ్ళకుంటుందో వాళ్ళ యొక్క ఎంప్లాయబిలిటీ అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ఆథర్ యొక్క ఉద్దేశం అండి. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద మెయిన్ ఇష్యూ కమ్స్ విత్ రెస్పెక్ట్ టు లోన్స్, ఆ యొక్క వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ గురించి. సో మనకేంటి అని అంటే కనుక లోన్స్ అనేటువంటివి కొంచెం లిబరల్గా ఈజీగా ప్రొవైడ్ చేయగలగాలి. వీ హ్యావ్ టు స్ట్రీమ్లైన్ ద సో దట్ వీళ్ళకి విమెన్ లెడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే ఎంటర్ప్రైజెస్ని మనం ఏంటంటే ప్రమోట్ అయితే కనుక చెయ్యొచ్చు అనేటువంటిది ఆథర్ యొక్క ఆలోచన. అండ్ యూనివర్సల్ స్కిల్ అక్రిడేషన్ ప్రోగ్రామ్ని ఒకటైతే కనుక పెట్టాలి ఫర్ ద స్కిల్ ప్రొవైడింగ్ ఇన్స్టిట్యూషన్స్కి. అండ్ 70% ఆఫ్ ద ఫండ్స్ ఫ్రమ్ మన్రేగా అయితే కనుక 2500 వాటర్ స్కేర్స్ బ్లాక్స్లో ఈ యొక్క ఫండ్స్ని యూటిలైజ్ చేయండి అని చెప్తున్నారు. అండ్ ఫైనల్లీ అప్రెంటిస్షిప్స్ నీడ్ టు బి ఆన్ స్కేల్ విచ్ కెన్ ఫెసిలిటేట్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ యూత్ ఇన్ ద వర్క్ ప్లేస్. ఎస్, సో ఈ యొక్క అప్రెంటిస్షిప్స్ ఆన్ స్కేల్ నీడ్ టు బి స్ట్రెంగ్తెండ్ అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఐడియాస్ దట్ హ్యావ్ బీన్ గివెన్ బై ద ఆథర్ టు స్ట్రెంగ్తన్ ద మాస్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అవర్ కంట్రీ. ఎస్ ఎస్ అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ లెట్ అస్ సీ ద టుడేస్ క్వశ్చన్. సితివేని రాబుకా ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ ఫిజీ, బి వనాటు, సి ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ యాజ్ డి న్యూజిలాండ్. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ ఇట్. లెటెస్ట్ మీట్ అగైన్ టుమారో. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్ అండి.